థ్యాంక్ యూ. భారతదేశానికి ఒకనాడు తెలుగు మహిళ పొదుపు సంఘాల ద్వారా ఆదర్శంగా మారింది. రూపాయికి రూపాయి దాచుకుంటూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటూ వాటిని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ పొదుపు ద్వారా తన పరపతిని పెంచుకుని తన ఆర్థిక ప్రయోజనం నెరవేర్చుకుంటూ ముందు దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు రుణాల మాఫీ అంటూ పొదుపు సంఘాల మహిళలకు ఎరవేశారు. ఎరవేసినటువంటి మహిళలంతా కూడా బ్యాంకులకు తిరిగి రుణాలు సక్రమంగా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఒకసారిగా బ్యాంకులన్నీ కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించాయి. ఖచ్చితంగా రుణాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క పొదుపు సంఘం కూడా రుణాలు చెల్లించాల్సిందే, లేదంటే కనుక వడ్డీ పైన వడ్డీ పడుతుంది. ఆ తర్వాత తాము ఏమాత్రం కూడా బాధ్యత వహించలేదు అంటూ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని వల్లిస్తా ఉన్నారు. ప్రస్తుతం చూస్తుంటే కనుక రాజకీయ పార్టీలు అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రుణమాఫీ అని చెప్తున్నారు. ఏమాత్రం ఒక స్పష్టమైనటువంటి హామీ అటు బ్యాంకులకు ఇటు మహిళలకు ఇవ్వట్లేదు. దీంతో మహిళలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ రోడ్లకు ఉన్నారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు మహిళా సంఘ నేత అయినటువంటి శ్రీదేవి అదే విధంగా సరోజ ఉండడం వారితో మారదాం. చెప్పండి సరోజ గారు, అసలు ఈ రుణమాఫీని చేయమని ఏమన్నా బ్యాంకులను కానీ లేదంటే ప్రభుత్వాన్ని కానీ ఏమన్నా రాజకీయ పార్టీ కానీ మహిళలను అడిగారు పొదుపు సంఘాల మహిళలు? ఏ రోజున మహిళలు రాజకీయ నాయకుల్ని అడగలేదు. మరి టీడీపీ ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తామని డోక్రా మహిళల్ని టార్గెట్ చేస్తూ ఈ రోజున ఓట్లేయించుకుని గద్దెనెక్కింది. 3 నెలలు గడిచినా కూడా ఇంకా డోక్రా మహిళల రుణాలు మాఫీ సంగతి ఏమీ పట్టించుకోవట్లేదు. మహిళలందరూ కూడా ఆందోళన పడే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గత 5 నెలల నుంచి వాళ్ళు లోన్లు కడతాం మానేశారు. ఇంకో పక్క నుంచి బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సమాధానం చెప్పుకోకుండా మహిళల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. ఏదైతే మేము రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు అలాగే రాజకీయ నాయకులు చెప్పారో అదేవిధంగా పూర్తి స్థాయిలో రుణాలన్నీ మాఫీ చేయాలని అనుకుంటా ఉన్నాం. శ్రీదేవి గారు మీరు చెప్పండి, దాదాపుగా రుణమాఫీ అనే పథకము ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ప్రకటించారో ఎన్నికల ముందు, అప్పటి నుంచి కూడా కట్టడం మానేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఒక్కసారిగా కట్టమంటే దాదాపు 4 నెలలు 5 నెలలు ఏమంటూ 10,000 కానీ 15 కట్టగల ఆర్థిక స్థోమత ఉందా? దాదాపు డోక్రా మహిళల్లో ఆర్థిక స్థోమత లేదు. అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాలన్నీ అస్తవ్యస్తంగా మారినాయి. పెరిగిన ధరలతో కుటుంబాలు పోటీ పడలేకపోతా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం డోక్రా గ్రూపుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గత 4 నెలల నుంచి డోక్రా గ్రూపుల్లో ప్రభుత్వం మేము పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని చెప్పేసి నమ్మబలికారు. ఎన్నికల్లో ఇంటింటికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతో ప్రభుత్వం నిజంగా మాఫీ చేస్తుందని చెప్పేసి ఓట్లేసి గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. మరి 4 నెలలు అవుతా ఉంది. 4 నెలలు అయినా కానీ ఇంతవరకు రుణాల మాఫీ దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఒకరోజు 1 లక్ష అంటున్నారు, 2 రోజు 1 లక్ష ఇచ్చేటువంటి 1 లక్షకు కూడా కొన్ని కండిషన్లు పెడతా ఉంటున్నారు. రకరకాలైనటువంటి ఆలోచనలు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. దీంట్లో డోక్రా మహిళలు బిక్కుబిక్కుమంటూ ఏమీ తోచనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గ్రూపులు సంక్షోభంలో ఉన్నాయి. ఇప్పటివరకు సజావుగా కట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థోమతను పెంచుకోవడానికి ప్రతి రూపాయిని పొదుపు చేసుకొని భర్తలకు తెలియకుండా తిని తినక దాచుకునేటువంటి గ్రూపులు ఈ ఎన్నికల పుణ్యమ అంటూ వీధులు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకుల వాళ్ళు కూడా చాలా తెలివిగా వాళ్ళు పొదుపు చేసినటువంటి డబ్బుల్ని మీరు తీయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పొదుపు చేసినటువంటి డబ్బుల నుంచి వాళ్ళ రుణాలకి వాళ్ళ ట్రాన్స్ఫర్ అకౌంట్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు.